ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది విజయవాడ నగరం. 4 రోజులుగా వరద బాధితుల ఆకలి కేకలు ఆక్రందనలు అలాగే ఉన్నాయి. అనేక కాలనీల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఆహారం అందక, మంచినీళ్లు అందక ఎంతో మంది విలువిల్లాడిపోతున్నారు. తమ వరకు ఆహారాన్ని అందించాలని వేడుకుంటున్నారు. వరద బాధితుల్ని కాపాడేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ బృందం. విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటేనే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇళ్లు క్లీన్ చేసి బురద తొలగించేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ రోజు నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు, 2 రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు. ఇక అన్నిటికంటే మరొక ఆందోళనకరమైన అంశం అంటువ్యాధులు. ఈ రోగాలు ప్రబలకుండా నగరమంతటా కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబోతున్నారు.